దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించడం చిన్న విషయమేమీ కాదని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో ఉద్రిక్తతలు, హింస తలెత్తి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గులను అడ్డుకునేందుకు, దేశాన్ని రక్షించుకునేందుకు చావాల్సి వస్తే అందుకు సిద్ధమని, ప్రాణాలు ఇచ్చి పోరాడతానని ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని సింగిల్ కేసుగా చూడకూడదనే ఉద్దేశంతోటే ఎన్నికల సంఘం సహా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు సంస్థలకు ఆధారాలు పంపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేలకు ఎరా ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి అధికారికంగా స్పందించారు. గురువారం రాత్రి ప్రగతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో. వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలు. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. అత్యంత భయంకరమైనటువంటి, మీరు ఇప్పుడు చూడబోతారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు, ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. చాలా బాధకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికి తెలుసు. రోజు కూడై కూస్తూ ఉంది, ఇలా రూపాయి ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యాంగం ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది. దట్స్ ఎవ్రీడే డిస్కషన్ లాగా అయిపోయింది. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్ చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో, అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా, సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతూ ఉంది.